ఎంపీ రఘురామ కృష్ణం రాజు గారు విస్తృతమైనటువంటి ఒక సర్వే నిర్వహించిన ఆంధ్రప్రదేశ్లో మరి ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయనేటువంటి కోణంలో ఆయన ఒక షాకింగ్ విషయాన్ని అయితే చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా ఆయన చెప్పేది ఒకటే, టీడీపీకి మంచి ఫేవర్గా ఉంది, వైసీపీకి ఫేవర్గా లేదు, ప్లస్ టీడీపీ జనసేన కలిస్తే ఇక వార్ వన్ సైడే. ఇదే ఈ ఫైనల్గా ఆయన తేల్చి చెప్పినటువంటి విషయం, అంటే 90 సీట్లు వస్తాయి, 120 సీట్లు వస్తాయి, ఈ తొక్కతో ఇదంతా తీసి పక్కన పెట్టేస్తే ఫైనల్గా ఆయన చెప్పేది ఏంటంటే టీడీపీ గెలవబోతుంది, వైసీపీ కూడా వాడబోతుంది. కానీ టీడీపీ జనసేన కలిసి కానీ వెళ్తే ఇక వన్ సైడే, ఇక వైసీపీ ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోవటమే లేదు. ఎవరికెవరు ఎవరికి వాళ్ళు పోటీ చేసుకున్నా కూడా టీడీపీకే ఎక్కువ అవకాశం ఉంది అనేటువంటి కోణంలో ఈయన చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంట్లో రఘురామ కృష్ణరాజు గారు బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఎంతవరకు ప్రజల్లో ఇది ఎంతవరకు నమ్మశక్యంగా ఉంటుంది అనేటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా మీరు కొంత అవగాహన చేసుకోవాలి. మీరు ఇప్పుడు కాదు, మీరు ఇంకొక ఒక నెల క్రితమో 1.5 నెల క్రితమో అంటే ఇప్పుడు కొన్ని సర్వేలు వచ్చాయి, దాటి అవి రాకముందో లేకపోతే అవి ఒకటి వచ్చిన తర్వాత ఆ మధ్యలోనూ ఏదో ఒక టైంలో మీరు ఈ సర్వే కానీ నేను చేయించాను అనేటువంటి కోణంలో విత్ ప్రూఫ్స్తో కానీ బయట కానీ పెట్టి ఉంటే మరి ప్రజల్లో కొంచెం ప్లస్ అయి ఉండేది, అంటే టీడీపీకి ప్లస్ అయి ఉండేది, మీకు ప్లస్ అయి ఉండేది, మిగతా పార్టీకి ప్లస్ అయి ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక పెద్ద పెద్ద సర్వేలు బయటకు వచ్చేసి ఆ తర్వాత మీరు చెప్పటం అనేది, అంటే ఒక్కసారిగా టీడీపీకి అంత పెరిగిపోయిందా అనేటువంటి అనుమానాలు రాకమానవు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు ఏంటంటే వైసీపీకి విపరీతంగా వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి మీరు చెప్పేటువంటి సర్వే ఏదైతే ఉందో ఇది ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా డౌటే. కానీ మీరు రిలీజ్ చేసినటువంటి సందర్భం మాత్రం కరెక్ట్ కాదు, లేదా ఇంకొక 2-3 నెలలు వెయిట్ చేయాల్సింది, అంటే ఇంకొంత ఏదన్నా వైసీపీ కొంత డౌన్ఫాల్ అయిన తర్వాత మీరు చెప్పుంటే అది ఇంకా ప్లస్ అయి ఉండేది మీరు అనుకున్నటువంటి పార్టీలకి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు, మరి ఈ టైంలో మీరు బయటపెట్టడం కరెక్టా కాదా అనేటువంటి విషయం ఒకటను, మీరు దేనికి ఫేవర్గా ఉంటారు అనేటువంటి విషయం మాత్రం జనానికి తెలుసు. మరి జనాలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి.